చదువుకోండి ఫస్ట్ చదువు చదువు చదువుకోండి ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ చదువు చదువు చదువుకోండి ఫస్ట్ నమస్కారం అండి తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తా యక్షిణి ఇంకా మగాళ్ళను చంపుతుందా తెలీదురా తెలిసినా చెప్పను ఏం చేస్తారా అదంతా పదమూడేళ్ల క్రితం మాట్సామే ఇప్పుడు అట్లేమీ లేదు మెయిన్ రోడ్డు నుండి ఓ మట్టి రోడ్డు వైపు తిరుగుతుంది ఆటో తిప్పేశాడు వెహికల్ ఇప్పుడు రైట్ తిరిగింది అటువైపు తిరుగుతున్న ఆటోని అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏంటన్నా ఇప్పటికీ వీళ్ళు ఆ యక్షిణికి భయపడుతున్నారా తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను ఆటో స్టాండ్ లో ఎవరు నిన్ను ఎక్కించుకుని పోమన్నారు స్వామి అవునా నిజమా అనేటట్టుంది తెలుసా నేను కూడా కొంచెం దూరంలో ఆపుతా అక్కడి నుంచి నువ్వే పోవాలి స్వామి ఓకే ఓకే అర్థమైంది అయినా ఎందుకు ఇంత భయం నీ బొందరా నీ బొంద 13 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడ లేవు స్వామి ఉండుంటే నువ్వు కూడా అట్లే భయపడి ఉండేవాడివి సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా మాట్లాడుతున్నారు అప్పట్లో రైటర్ బాబు ఉండేవాడు ఆయనే ఆఖరం వయసులో ఉంది ఒంటరిగా ఉంది పక్కన అయిన వాళ్ళు ఎవరూ లేరు ఆయనతో ఇచ్చిని తను కోరుకున్నట్టు తన కామదాహం తీర్చుకుని అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో సంపేసింది చిత్రం ఏంటో తెలుసా ఆ శవం ఇప్పటికీ దొరకల అందుకే ఎవరు ఇటువైపు రారు ఆయనే మా నాన్న ఏం చేద్దామంటవా ఏందప్పా ఎవరా నువ్వు రైటర్ బాబు కొడుకువే అవును ఆడే నేను నేనే ఆయన కొడుకుని కానీ మా నాన్న ఇన్సిడెంట్ తర్వాత ఎందుకు ఆ యక్షిణి సైలెంట్ అయిపోయింది ఏమో స్వామి అదేమీ తెలియదు ఆ రైటర్ బాబుతో తన కామదాహం తీర్చుకున్నాక ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ యక్షిణి శాంతించిందని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటుంటారు ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది నేను అంతే అనుకున్నా అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి కామదాహం తీరిపోతే చంపడం ఎందుకు అయినా నేను విన్నంత వరకు ఆ యక్షిణి రక్తం తాగి చంపుతుంది కానీ మా నాన్న విషయంలో రూమ్ నిండా రక్తం ఉంది యక్షిణి మా నాన్న రక్తాన్ని ఎందుకు తాగలేదు దానికి సమాధానం ఇద్దరే చెప్పగలరప్పటి రైటర్ బాబు ఆయన లేరు ఇంకోటి యక్షిణి ఎలాగే వెళ్తున్నావు కదా నువ్వే అడిగి తెలుసుకో మిమ్మల్ని చూస్తే మీరు ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నట్టు అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా వెళ్ళారా అక్కడికి వద్దు స్వామి ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా అట్లాంటి ఆలోచన కూడా చేయకూడదు ఎందుకంటే మళ్ళీ యక్షిణి లేచింది అనుకో ఎంత మంది మగ పిల్లనాయాళ్ళ ప్రాణాలు పోతాయో ఏందో ఎవరికి తెలుసు పిల్లాన్ని చంపేస్తారా నా గతం నా జ్ఞాపకాలు అక్కడే నేను వెళ్ళక ఈ క్యాండిడేట్ మనకు అర్థం కాదు ఆ మాట వినిపించిన వెంటనే వెనుక నుండి ఓ 10 ఆటోలు హార్న్ కొడుతున్న సౌండ్ వినిపించింది యుక్కి ఏంటని వెనక్కి తిరిగి చూశాడు హలో హార్న్ నుంచి గుద్దలు పెడతానా కొడక అని గుద్దలు తంటే గద్దలు ఎగురుతో మాట్లాడతానా ఈసారి ముందుకు తిరిగి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు నీకోసమే ఎదురు చూస్తున్నా ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే 13 సంవత్సరాల నుండి నేనే నిన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను 13 సంవత్సరాల నుండి యక్షిణి యుక్కోసం ఎందుకు ఎదురు చూస్తుంది యక్షిణి మగవాళ్ళను మాత్రమే ఎందుకు చంపుతోంది యుక్ ఫాదర్ రైటర్ బాబును చంపింది యక్షిణి ఇతగాడు ఇక్కడికి వచ్చింది ఓ చిదంబర రహస్యం ఛేదించడానికి వస్తాం బాబు నమస్కారం